ఉండే కదా. ఈరోజు సిసిఎస్ నెల్లూరు ద్వారా ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫెండర్ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈయన ఎమో ముఖ్యంగా ఆటో ఆఫెన్సెస్ ఈయన చేసేవాడు. ఈయన పని పేరు కొండల ఆదినారాయణ. సుమారు 37 ఇయర్స్ వయసు ఉంటుంది. తిరుపతిలో అరుంధోయ కాలనీలో నివాయిస్తుంటారు. ఈయన దగ్గర నుంచి సుమారు 15 ఆటో 3-వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ 15 ఆటోస్ది టోటల్ వర్త్ దాదాపు 25 లాక్స్ ప్రస్తుతానికి ఉంటుంది. ఒకసారి చూస్తే దీంట్లో సుమారు 2019 సంబంధించి కేసెస్ ఉన్నాయి, 2018 సంబంధించి కేసెస్ ఉన్నాయి, 2017 సంబంధించి కూడా ఒక కేసు ఉంది. అన్నీ కలిపి దాదాపు 15 కేసెస్లో 15 ఆటోస్ టోటల్ రికవర్ చేయటం జరిగింది. ఈయన ఏరియా ఆఫ్ ఆపరేషన్ మొత్తం నెల్లూరు టౌన్, నెల్లూరు సిటీలో నవాబ్పేట కానీ, చిన్న బజార్, సంతపేట, వేదయపాలెం, బాలాజీనగర్ అన్ని చోట్ల ఈయన ఆఫెన్సెస్ చేశారు. అవి కాకుండా కోవూరు డక్కిలి పిఎస్లో కూడా కొన్ని దొంగతనాలు చేశారు ఈయన. ఈయనకి ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో, 8:30 టైంలో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరే పట్టుకోవటం జరిగింది. సమాచారం వచ్చిన తర్వాత ఈయన మీద ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి నిఘా ఉండింది. అండ్ కరెక్ట్ టైం మీద ఈయనకి కస్టడీలో తీసుకొని ఇవన్నీ 15 ఆటోస్ రికవర్ చేయటం జరిగింది. కొన్ని కేసెస్, 4 కేసెస్లో కన్విక్ట్ కూడా అయ్యాడు. అండ్ ఇంతకుముందు కూడా నెల్లూరు జిల్లాలో అప్పుడప్పుడు వచ్చి ఇదే సేమ్ ఆటో ఆఫెన్సెస్ చేసేవాడు. ఇవి కాకుండా ఇంకొక ముద్దాయి తుమ్మురు మహేంద్ర అనే వ్యక్తి ఓజిలి మండల్లో నివాసిస్తుంటారు. ఆయనకి కూడా క్యాచ్ చేయటం జరిగింది. ఆయన దగ్గర నుంచి కూడా 4 బైక్స్ రికవర్ చేయటం జరిగింది. ఈ 4 బైక్స్ మొన్న ఈ సంవత్సరంలోనే పోయినాయి. ఈ అన్ని బైక్స్ కూడా నెల్లూరు సిటీ సంబంధించి పోలీస్ స్టేషన్స్లో కేసు నమోదైనాయి. నవాబ్పేట, దర్గామిట, వేదయపాలెం, నెల్లూరు రూరల్ ఏరియాస్లో. సో ఈయనకి కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 4 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ ఇద్దరు ముద్దాయి దగ్గర నుంచి ఈరోజు సుమారు 15 ఆటోస్ అండ్ 4 బైక్స్ సిసిఎస్ ద్వారా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసుకోవడం జరిగింది. సో వన్స్ అగైన్ మై హార్టీ కాంప్లిమెంట్స్ టు సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాజీజాన్ అండ్ ఆయన ఉన్న టీమ్. వాళ్ళు చాలా కష్టపడి చాలా రోజులు నిఘా పెట్టి ఈ ముద్దాయిల్ని క్యాచ్ చేశారు. సో వన్స్ అగైన్ కాంగ్రాచులేషన్. 3 డేస్లో దాదాపు 1,84,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. కానీ అది క్లబ్స్లో కాకుండా డిఫరెంట్ ఏరియాస్లో, పొలాలంలో లేదంటే అడవిలో వాళ్ళే ఆడేవారు, వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది. మెంబర్స్ కూడా సుమారు 15 to 16 మెంబర్స్ని కూడా దాంట్లో క్యాచ్ చేయడం జరిగింది.